హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి ఫేమస్ అయిందే కాకుండా వీళ్ళు కొట్టుకుంటే కూడా చూస్తున్నారు జనాలు చాలామంది యూట్యూబ్లో. సో ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. సో నా అన్వేషణ ఛానల్ మెయింటైన్ చేసినటువంటి అన్వేష్ కావచ్చు, అలాగే బయ్యా సన్నీ యాదవ్ వరల్డ్ టూర్ చేస్తున్నాడు బైక్ మీద. సో వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అనే కాదు, పెద్ద వారే జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఇంత ఫైర్ అవడానికి ఏంటి, అది బీపులు వేసుకునేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు, అసలు ఏం జరిగింది, మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య. హాయ్. సో ఈ ఇష్యూ గురించి మాట్లాడే కన్నా ముందు బేసికల్ గా అందేష్ అండ్ బన్నీ సన్నీ భయ్యా సన్నీ యాదవ్ ఇద్దరు ఒక్క కోవకి చెందిన వాళ్ళు. అంటే వాళ్ళ యునో ద బిజినెస్ లేకపోతే వాళ్ళ ఇట్స్ లైక్ ఏ ట్రావెలర్స్ అనుకోవచ్చు, సోలో ట్రావెలర్స్ వేర్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. సో అన్వేష్ అనే అతను ఎప్పటి నుంచో తను వరల్డ్ టూర్ చేస్తున్నానని, నా అన్వేషణ అనే దాంతో తన విచిత్రమైన యునో ఆ యాస, ఆ విజయనగరం శ్రీకాకుళం ఆ యాస, ఆ దాంతో అతను పాపులర్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, తను రీసెంట్ గా నేను బైక్ మీద ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాను, అమెరికా మన బైక్స్ చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నన్ను అడిగింది ఎలా వచ్చావని అడిగింది, తను షాక్ అయింది అని చెప్పి తను ఒక వీడియో పెట్టడం జరిగింది. సో ఈ వీడియోకి చాలా మంచి స్పందన వచ్చింది అండ్ చాలా మందికి కూడా ప్రపంచంలో అమెరికాకి బైక్ మీద అంటే అమెరికాకి ఒక దారి ఉందా, అమెరికాకి ఇండియా నుంచి ఒక దారి ఉందా, అంటే రోడ్ వే ట్రాన్స్పోర్ట్, టాకింగ్ అబౌట్ రోడ్ వే ట్రాన్స్పోర్ట్, ఇట్స్ నాట్ ఫ్లయింగ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ షిప్, ఆబ్వియస్ గా వస్తుంది బికాస్ ఇప్పుడుండే టెక్నాలజీకి, ఇప్పుడుండే మైండ్ సెట్ కి, ఇప్పుడుండే స్టూడెంట్స్ కి కానీ మైండ్ సెట్స్ కి కానీ ఎలా వీళ్ళు అమెరికాకి ఇక్కడి నుంచి వెళ్ళారు. సి డబ్బు అనేది కాదండి, ఇక్కడ మనీ పెట్టుకుని వెళ్ళారా, డబ్బు లేకుండా వెళ్ళాడా, తిని వెళ్ళాడా, తినకుండా వెళ్ళాడా అని కాదు. హౌ దే కమ్యూట్ ఇక్కడ నుంచి వెళ్ళాడు అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ ఈ నా అన్వేషణ చేస్తున్న పర్సన్ కి అందించి తన సైడ్ నుంచి తన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తను ఎలా ఇచ్చాడు అనేది వ్యంగ్యంగా ఇచ్చిండొచ్చు, కానీ తను ఏం చెప్పాడు అంటే, నేను టూరిజం లో అంటే నేను టూరిజం అండ్ డిపార్ట్మెంట్ లో నేను ఒక సర్టిఫికేషన్ చేస్తున్నాను, నేను దానికి తగ్గట్టుగా ఒక కోర్స్ నేర్చుకున్నాను, ఆ కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి నాకు మాట్లాడే రైట్ ఉంటుంది. సి ఇట్స్ అ రైట్ టు స్పీచ్, యూనో రైట్ టు టాక్, మన మన ఇండియన్ గవర్నమెంట్ డెమోక్రసీలోనే ఉంది, ఇట్స్ అ రైట్ టు టాక్, వీ కెన్ టాక్ ఆన్ ఎనీథింగ్. సో స్టార్టింగ్ తను పెట్టిన వీడియో మనం చూసుకుంటే యునో ఎట్లా వెళ్ళాడు అనే దాని గురించి తను క్లియర్ గా చెప్పాడు, బాబు నువ్వు యునో షిప్ లో బైక్ వేసుకొని వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి నువ్వు రోడ్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాను అని చెప్పుంటే నేను సంతోషించుండే వాళ్ళము, కానీ అసలు రోడ్ వే ట్రాన్స్పోర్టే లేని డైరెక్ట్ గా అంటే సముద్రాలు దాటి మనం అనుకుంటుంటాం అండి, పురాణాల్లో కూడా తెలుసు సప్త సముద్రాలు దాటి ఉంటుంది, కొన్ని సముద్రాలు దాటి ఉంటుంది అమెరికాది, అమెరికా అనే ఒక యునో ఇట్స్ ఎ కాంటినెంట్. అవును, సో ఈవెన్ మనం వరల్డ్ మ్యాప్ లో చూసినా కానీ ఒక రోడ్ వే అనేది మనకి ఎక్కడ కనిపించదు, కంప్లీట్లీ వాటర్ ఉంటది కదా. సో మరి ఆయన రోడ్ వేస్ లో వెళ్ళారు. అసలు ఈ టాపిక్ స్టార్టింగ్ లోనే కట్ అయిపోయిండేదండి, అది భయ్యా సన్నీ యాదవ్ ఒకసారి మనం కమిట్ అయిపోయాం మీడియా ముందు, దానివల్ల ఆ వీడియో వల్లనే తనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక యునో 40K to 50K సబ్స్క్రైబర్స్ పెరగడము, అండ్ దాని గురించి తను టెలిగ్రామ్ లోను, వాట్సాప్ లోను, డిఫరెంట్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లోను, యూనో యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి దాంట్లో ప్రమోట్ చేసుకోవడము బికాస్ టు గెట్ ద థింగ్స్ డన్ యునో. సో దానివల్ల ఒక్కసారి మనం కమిట్ అయిన దాన్ని మనం కవర్ అన్నా చేసుకోవాలి, లేదా ఆ వీడియోని డిలీట్ చేసేనా చేసేయాలి, చేయకుండా వేరే వాళ్ళు మాట్లాడేదానికి ఛాన్స్ ఇచ్చాడు. సో అది ఎవరైనా కావచ్చు అండి, ఇట్స్ నౌ వీఆర్ ఆల్సో టాకింగ్ ఆన్ దోస్ టూ పీపుల్ యునో. సో అలా ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ అన్వేష్ అనే అతను, నేను కూడా వరల్డ్ టూర్ చేస్తాను, నేనెప్పుడు బైక్ మీద వెళ్ళలేదు, కానీ అసలు ప్రపంచంలో ఎవరు బైక్ మీద వెళ్ళలేదు, యూనో ఆస్ట్రేలియా, యూరోప్, యూకే వెళ్ళారు కానీ అమెరికాకి బైక్ మీద వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలో మార్గం ఉండదు, మధ్యలో మీరు ఖచ్చితంగా ఒక సముద్రాన్ని దాటాలి,
అది బైక్ మీద ఎట్లా దాటుతాం? ఇదర్ ఒక షిప్ లోను కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ వేసుకొని దాటచ్చు. సి ఆ అబ్బాయి వెళ్ళినందుకు గ్రేట్ అండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, ఎందుకంటే అమెరికా వెళ్ళడమే ఈ కాలంలో వీసా రాదు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇతర కంట్రీలకు వెళ్ళినంత ఈజీ కాదు అమెరికా వెళ్ళడం. కానీ అలాంటిది మన తెలంగాణ కుర్రాడు వెళ్ళాడు, దానికి వెచ్చుకోవచ్చు. కానీ యూట్యూబ్ అని కాదు, సమాజంలో ఒక పేరు పొందడానికి ఎందుకు ఇన్ని అడ్డదారులు తొక్కుతున్నాడు అనేది అన్వేష్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్వేష్ మాట్లాడేది ఏంటంటే ఈ అబ్బాయి కౌంటర్ ఇచ్చాడు నెక్స్ట్ దానికి, నువ్వేమడరా నా గురించి మాట్లాడడానికి అని పరు యూనో అసలు మనం వినకూడని పదజాలంతో అబ్బాయి తరహాలో సమాధానం ఇచ్చాడు. అక్కడ గొడవ స్టార్ట్ అయ్యి నన్నెవరు నువ్వు అంటే యూనో ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురావడము ఆ పదజాలంలో, మన ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొస్తూ తిట్టడము కూడా మాట్లాడేసరికి ఈ అబ్బాయికి కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి ఇన్డెప్త్ లోకి వెళ్ళి అన్వేష్ అనే అతను అసలు అతను ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు, ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడడం స్టార్ట్ చేసరికి ఈ కోల్డ్ వార్ కాస్త బహిరంగ వార్ అయిపోయింది. మీడియా ఓకే, మీడియాలో మాట్లాడుతున్నారు వాళ్ళు దీని గురించి. సో మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తారు. ఇద్దరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే ఇద్దరు ఏ రకంగా ఇలా పదజాలంతో మాట్లాడుతూ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఇంకోటి ఆ ఇన్ఫర్మేషన్ తప్పు నువ్వు ప్రూవ్ చేయని కూతురు మాట్లాడుతున్నాడు. సో దీనివల్ల ఎక్కడ నిజం ఉంది, ఏది నిజం ఉందని తేల్చుకోలేని స్టేజ్కి వచ్చేసారు నిన్న వీడియోతో. నిన్న కూడా అన్వేష్ ఏం చెప్పారంటే ఇక్కడతో స్టాప్ చేసేద్దాము, నీ గురించి నేను మొత్తం బయట చెప్పేశాను, నువ్వు కానీ ఇంకా రెచ్చిపోతున్నావు, ఎందుకు రెచ్చిపోతున్నావు, నా ఫ్యామిలీని తీసుకొస్తున్నావు అన్నట్టుగా ఈ అబ్బాయి మాట్లాడారు. దానికి కూడా నెటిజన్స్ కానీ చూసే చదువరులు కానీ, ఐ మీన్ యునో చదివే పబ్లిక్ కానీ అందరూ కూడా గూగుల్ మ్యాప్ అంటే దీనివల్ల ఎట్లా అయిపోయిందంటే స్టూడెంట్స్ కూడా వరల్డ్ మ్యాప్ చూడడం అలవాటు అయిందండి. ఫస్ట్ యూనో మనం అసలు మ్యాప్స్ అంతా కూడా మన మొబైల్స్ లో, యా మ్యాప్స్ అంతా కూడా మన మొబైల్స్ లో చూసుకొని మ్యాప్ లో లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు. ఈ ఇద్దరు చేసిన ఈ గొడవ వల్ల జరిగిన మంచి పని ఏంటయ్యా అంటే ఇండియా నుంచి అమెరికాకి ఎలా వెళ్ళాలనే దారులు. యూనో పీపుల్ విల్ స్టార్ట్ గోయింగ్ టు అమెరికా టు ప్రూవ్ దట్ దర్ ఇస్ నో రోడ్ వే ట్రాన్స్పోర్ట్. నిజంగానే లేదండి, యూనో యూ హావ్ టు క్రాస్ సో మెనీ కంట్రీస్. రీసెంట్ గా అన్వేష్ పెట్టిన ఒక వీడియో ఉంటుంది, తన 2023లో తను చేసిన వరల్డ్ టూర్ ఒక వీడియో పెట్టున్నాడు. ఆ వీడియోలో తను ఎలా వెళ్ళాడు అనేది వరల్డ్ మ్యాప్ లోనే చూపించాడు. చూపించినప్పుడు మనకు బ్లూ కలర్ లో ఉండేదంతా కూడా వాటర్. ఆ వాటర్ లో నువ్వు బైక్ మీద ఎలా వెళ్తావు అనేది మనకు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కదా. సో యా, సో ఇలా క్వశ్చన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ చేసింది తప్పు, తప్పు అనుకోవడం కాదు, అలా యూనో వేరే రకంగా చెప్పి డబ్బు సంపాదించడం ఎంతవరకు కరెక్ట్? రాంగ్ గైడ్ చేస్తున్నాడు అనేది కూడా ఉంది. సో అండ్ అన్వేష్ ఇంకొక మాట కూడా, నేను బెట్టింగ్ యాప్ ని కూడా తను ప్రమోట్ చేస్తున్నాడు బన్నీ భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి అని కూడా ఆయన ఒక మాట అనడం జరిగింది అన్వేష్. అవునండి, ఈ మధ్య ఏమైపోయిందంటే ఈ సోషల్ సో కాల్డ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రమోషన్స్ అని ఒక పెయిడ్ ప్రమోషన్స్ అని ఉంటాయన్నమాట బేసికల్. సో ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది, సో ప్రమోషన్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేశారు అన్నమాట ఈ సో కాల్డ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి. ఎక్కువ మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్స్, ఎక్కువ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక పర్సన్స్ కి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేయడం స్టార్ట్, యూనో ఎందుకంటే నేను చెప్తే జనాలు వింటారు కదా. అన్వేష్ నాకు కూడా వస్తాయి, బట్ నేను బాధ్యతగా వ్యవహరించి నేను అలాంటివి బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నా వాటిని ప్రమోట్ చేయట్లేదు. బట్ భయా సన్నీ యాదవ్ అయితే ప్రమోట్ చేస్తున్నాడు అని కూడా కామెంట్ చేశారు. బట్ వీళ్ళిద్దరు ఎవరు తప్పు చేసినా ఏం జరిగినా ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టుగా కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు భయా సన్నీ యాదవ్ కు సంబంధించి. బట్ ఒకటే కోరుకునేది అందరూ కూడా, భయా సన్నీ యాదవ్ ఇండియా నుంచి అమెరికా వెళ్ళాడు, రోడ్ వే లో వెళ్ళాడు, బండి అంటే ఇంకా రోడ్ వే లో వెళ్లాల్సిందే, ఆ వాటర్ పైన వెళ్ళేటువంటి బైక్స్ ఇంకా రాలేదనుకుంటాం మన ఇండియాలో నాకు తెలిసినంత వరకు. మరి ఎలా వెళ్ళాడు అనేది ఒక క్లారిటీ ఇస్తే కనుక భయా సన్నీ యాదవ్ బాగుంటుందని చెప్పి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్బచ విత్ రాహుల్ గారు.